శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎముకలు జనరల్ మరియు ఎమర్జెన్సీ హాస్పిటల్ చీరాలలో ఎమర్జెన్సీ వైద్య సేవలను సూపర్ స్పెషలిస్టుల వైద్య సేవలను అందిస్తూ ఎముకల స్పెషలిస్ట్ జనరల్ సర్జరీ వైద్య సేవలు మరియు షుగర్ స్పెషలిస్ట్ వైద్య సేవలను చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నా. మీ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. ఆర్బీటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోవిడ్-19 నియంత్రణపై పాఠశాల ఉపాధ్యాయులకు సూచనలు తెలియజేస్తున్న ప్రకాశం జిల్లా కలెక్టర్. వైఎస్ఆర్ బీమా పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరణ చేసిన ఏపీ సీఎం జగన్. ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు. కోవిడ్-19 నియంత్రణపై పాఠశాల ఉపాధ్యాయులకు సూచనలు తెలియజేస్తున్న ప్రకాశం జిల్లా కలెక్టర్. నియంత్రణ కొరకు పాఠశాలలో పిల్లలు కరోనా బారిన పడకుండా వారికి ఎలా అవగాహన చేయాలో, ఏ చర్యలు తీసుకోవాలో ఉపాధ్యాయులకు సూచనలు సలహాలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ శ్రీ టిఎస్ చేతన్. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే చాలా మంది మరి స్కూల్స్ ఓపెన్ అయితే మనం ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకుంటే స్కూల్స్ నడుపుకోగలము అనే దిశగా చాలామంది మంచిగా సూచన సలహాలు ఇచ్చారు. అట్లాగే ప్రభుత్వం కూడా మరి ఏ రకమైనటువంటి ఒక ఎస్ఓపి ఫార్ములేట్ చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు. అన్నిటికీ మించి ఈ కోవిడ్కి సంబంధించి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మనకు ప్రీవియస్గా ఇట్లాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్ లేదు. సో దానివల్ల మనం ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ ఏమీ లేని దానివల్ల ఇప్పుడు మనం తీసుకునే అన్ని చర్యలు కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్డ్ మీదే ఉన్నాయి. సో అందుగురించే రాష్ట్ర ప్రభుత్వం ఈ కోవిడ్ ఆపరేషన్స్ మొదలుపెట్టినప్పటి నుంచి కొన్ని జీవో రూపంలో మనకు మార్గదర్శకాలు వచ్చినాయి. మరీ ముఖ్యంగా మెడికల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ ద్వారా కోవిడ్ ఇన్స్టెంట్ ఆర్డర్స్ అనేవి వస్తున్నాయి. యాజ్ ఆన్ నౌ 83 ABABBలో ఉన్నాం, 83B. సో ఈ కోవిడ్ ఇన్స్టెంట్ ఆర్డర్ అనే ఇన్స్టెంట్ అంటున్నారు, దాని అర్థం కూడా అదే, సమస్యను అర్థం చేసుకోవాలి, దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం మార్గం కూడా వెతకాలి. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ఇప్పుడు మన ముందున్నటువంటి సమస్యలు ఏమిటి, ఇప్పుడు నవంబర్ 2 నుంచి లేకపోతే ఆ తర్వాత అయినా మనం పాఠశాలలు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత నడుపుకోవాలి. సో నడుపు కాబట్టి ఆ స్థితిలో మనం ఈ కరోనా విషయంలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని నడుపుకోవాలి. అదే కదా సమస్య. ఇంకేముంది, మన దేశంలో ఏ దేశంలో అయినా సరే ఫ్యామిలీ హోమ్, దట్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ఎనీ సొసైటీ. సో హోమ్, పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు, గాలి నుంచి కదా వస్తారు, ఒక ఇంట్లో నుంచే వస్తారు. సో దెర్ ఇస్ ఎ హోమ్, దెర్ ఇస్ ఎ ఫ్యామిలీ. సో దేర్ ఫోర్ ది ఐసోలేషన్ ఆఫ్ ది చిల్డ్రన్ స్టూడెంట్స్ అనేది హోమ్ ఆఫ్ ఫ్యామిలీ. దెన్ వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడి నుంచి ఎక్కడికి వస్తారు, స్కూల్స్కి వస్తారు. స్కూల్కి ఎలా వస్తారు, ప్రయాణం చేసి వస్తారు, ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ మోడ్లో ప్రయాణం చేస్తారు. ఆటోలో రావచ్చు, వ్యాన్స్లో రావచ్చు, బస్సుల్లో రావచ్చు. కాబట్టి ఇంట్లో నుంచి పిల్లలు స్కూల్కి రావాలంటే దేర్ ఇస్ సంథింగ్ ఇన్ బిట్వీన్, సో ట్రాన్స్పోర్ట్. సో అక్కడ కూడా కాంటాక్ట్ అంటే ఇది ఒకటి, కరోనాలో ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఏంటంటే కాంటాక్ట్. సో కరోనా అనేది స్ప్రెడ్ అవ్వాలంటే, కరోనా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వాలంటే ఎలా స్ప్రెడ్ అవుతుందంటే కాంటాక్ట్ ద్వారానే స్ప్రెడ్ అవుతుంది. ఒకటి, క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పుకుంటారు, దట్ ఈస్ 1 యాక్టివిటీ. 2, ఏవైనా ల్యాబ్స్ ఉంటే వాళ్ళకి ప్రాక్టికల్స్ నడుపుకుంటారు. సో ల్యాబ్స్, క్లాస్ రూమ్స్. 3, కంపల్సరీగా పిల్లలు భోజనం చేయాలి కాబట్టి అది ప్రైవేట్ స్కూల్ అయినా ఏ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా మరి మిడ్ డే మీల్ మనం పెడతాం. ఒక ప్రైవేట్ స్కూల్లో వాళ్ళే క్యారీ తీసుకుంటారు, పిల్లలంతా కూడా కూర్చొని తింటారు. సో భోజనం చేసేటప్పుడు కూడా పిల్లలు మాస్క్ తీసేస్తారు, లేకపోతే తినలే కదా. సో మాస్క్ తీసి భోజనం చేస్తారు కాబట్టి దట్ ఈస్ మోర్ డేంజరస్. వాళ్ళు ఎవరైనా ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి ఒక స్టూడెంట్ ఉంటే, అందువల్ల ఈ భోజనం చేసేటప్పుడు
ఆ స్కూల్ ప్రిన్సిపల్లో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనేది నాకు తెలిసినంత వరకు ఫండమెంటల్. మళ్ళీ మనకి ఏమైందంటే ఫ్యామిలీ వచ్చింది, హౌస్ హోల్డ్ వచ్చింది, ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ మధ్యలో వచ్చింది, స్కూల్ వచ్చింది. సో ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని మనం పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అని మనం చూసుకోవాలి. ఆల్రెడీ ఏం చేశానంటే, అంటే నా వరకు నేను ఇట్లా కలెక్టర్గా జిల్లాలో ప్రజల్ని ఏదైనా ఇట్లాంటి ఒక ప్రమాదం ఇది శాశ్వతంగా లేదా దీర్ఘకాలికంగా మనకు ముంచి ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎప్పుడూ డైనమిక్గా ఆలోచన చేస్తూ ఏదో ఒక చర్య తీసుకుంటూ ఉండాలనే కోణంలో దీనికి ముందుగానే ఊహించే ఈ కుటుంబాలను టార్గెట్ చేయడానికి నేను ఎగ్జిస్టింగ్ సిస్టంలో డిఆర్డిఏ యొక్క సర్వీసెస్ తీసుకోవాలని మనం ఎస్సీజీలను టార్గెట్ చేద్దామని మొదలుపెట్టాం అన్నమాట. అంటే దీంట్లో ఫస్ట్ హోమ్ ఏదైతే ఉందో దీన్ని రీచ్ అవ్వడానికి ఆల్రెడీ ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది, అది మేము వెళ్తున్నాం కూడా. సో దాంట్లో మరి జిల్లాలో అట్లా తీసుకుంటే దాదాపు 77,000 పైచీలకు సంఘాలు ఉన్నాయి జిల్లాలో, గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ కలిపితే. సో మొత్తం మీద మరి వీళ్ళందరూ సంఘాలకి రానటువంటి కుటుంబం చాలా తక్కువ ఉంటాయి. ఏదో ఉద్యోగం చేసే కుటుంబాలు తప్ప మిగతా అందరూ ఈ స్వయం సహాయక సంఘాలలో ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు వచ్చారు. కాబట్టి మనము ఈ మహిళా సంఘాల యొక్క ఈ నెట్వర్క్ ద్వారా మనం అక్కడ చేరితే ఈ సమాచారం వాళ్ళకు కొద్దిగా ఈ ఐసి బాగా చేస్తే కనుక తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసి దానికి సంబంధించి ఒక కార్యాచరణ పెట్టుకున్నాం. మనకు కోవిడ్ బిహేవియర్ అంటున్నాం, ఒక సత్ప్రవర్తన అనేది ఇంపార్టెంట్. సో దాన్ని మెయింటైన్ చేయడం మనకు ముఖ్యం. సో అట్లాగా ఎట్లయితే సమాజంలో మనం ఈ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి రకరకాల కార్యకలాపాలు త్రూ డిపార్ట్మెంట్స్ పోలీస్ జ్యుడిషియరీ చేస్తున్నామో అట్లాగే కోవిడ్ బిహేవియర్లో కూడా జనాలకు ఇప్పుడు ఈ కోవిడ్ గురించి నాకు తెలిసినంత వరకు అవగాహన లేదని నేను అనుకోవట్లే, 100% ఉంది. బట్ ప్రజలకు అందరికీ కూడా అన్ని విషయాలు తెలుసు. అయితే సమస్య ఎక్కడ అంటే ఆచరణ. సో ఆచరణని మనం సెన్సిటైజ్ చేయాలనే పాయింట్ ఇక్కడ. వైఎస్ఆర్ బీమా పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరణ చేసిన ఏపీ సీఎం జగన్, వైఎస్ఆర్ బీమా ప్రారంభోత్సవం స్పందన భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ బాబు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పోతల సునీత, జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ శ్రీ బాపిరెడ్డి మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బందులు కూడా పెట్టకూడదు అన్న దూరదృష్టితో ఈ పథకానికి
ఇన్సూరెన్స్ స్కీమ్ లో ఏమిటి అని అంటే యాక్సిడెంటల్ పాలసీ, యాక్సిడెంటల్ డెత్ ఏదైనా జరిగితే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే దానివల్ల చనిపోవడం జరిగితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ వెంటనే 15 రోజులు వెంటనే వచ్చే జరుగుతుంది. పర్మనెంట్ డిసేబుల్ పర్మనెంట్ గా ఏదైనా ఏదైనా డిసేబుల్మెంట్ జరిగితే అప్పుడు 18 నుంచి 50 సంవత్సరాలు. ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో 3620 పాజిటివ్ కేసులు నమోదు. 3723 మంది కోవిడ్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 6524 మంది మరణించారు. ఇక జిల్లాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ 19 నియంత్రణపై పాఠశాల ఉపాధ్యాయులకు సూచనలు తెలియజేస్తున్న ప్రకాశం జిల్లా కలెక్టర్. వైఎస్ఆర్ బీమా పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరణ చేసిన ఏపీ సీఎం జగన్. ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎముకలు జనరల్ మరియు ఎమర్జెన్సీ హాస్పిటల్ చీరాలలో ఎమర్జెన్సీ వైద్య సేవలను, సూపర్ స్పెషలిస్టుల వైద్య సేవలను అందిస్తూ ఎముకల స్పెషలిస్ట్ జనరల్ సర్జరీ వైద్య సేవలు మరియు షుగర్ స్పెషలిస్ట్ వైద్య సేవలను చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తున్న మీ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్.